ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. తోమా గారి జీవితం ఒక మార్గదర్శకం అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. తోమా యేసు యొక్క 12 మందిలో ఒక శిష్యుడిగా చెప్పబడ్డారు. మత్తయి సువార్త 10:3 ప్రకారం ఇతనికి దిదుమా అను మరొక పేరు కూడా కలదు. ఈ పేరుకు గ్రీకు భాషా పదముగా చెప్పబడినది. ఇది గ్రీకు పదము నుండి తోమాని అనే పదాన్ని తీసుకున్నారు. దీనికి అర్థము జంట, ట్విన్ అని అర్థము. డిడియాస్ అనగా కవలగా దీనికి అర్థాలుగా ఉన్నాయి. అయితే తోమా గారి గురించి చెప్పినప్పుడు, ఆలోచించినప్పుడు ఈయనకి అందరూ అనుకునే ఒక పదం ఏమిటంటే డౌటింగ్ థామస్ అనే పదాన్ని ఈయన కొరకు వాడబడ్డాంది. అయితే థామస్ తోమా గారి గురించి మనము ఆలోచన చేసినప్పుడు దిదుమా అనబడిన తోమా అని వ్రాయబడి ఉంటుంది బైబిల్లో. మనం చదువుతూ వెళ్తుంటే తోమా గారి జీవితంలో కొన్ని సంఘటనలు మీ మధ్యన చెప్పి నేను ముందుకు వెళ్లాలని ఆశపడుతున్నా. ఒకసారి యూదయాలో యేసును యూదులు రాళ్లతో కొట్టబోయారు. యేసు తప్పించుకుని వచ్చాడు. అలా తప్పించుకుని వచ్చిన కొద్ది దినాలకే తన శిష్యులతో తిరిగి యూదయాకు పోదామని చెప్పాడు. అందుకు శిష్యులందరూ, తోమా తప్ప ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, ఇక్కడ తిరిగి ఇంత త్వరగా వెళ్దామా అని జరుగుతుందో అనే భయంతో అడిగారు. యోహాను 11:7-8 సువార్తలో మనం చూడవచ్చు, తోమా ఒక్కడ మాత్రం ఆయనతో కూడా చనిపోవలసి వచ్చినా వెళ్దాము పదండి అని తోడు శిష్యులతో అన్నాడు. యోహాను సువార్త 11:8 ప్రకారం తోమా ఒక్కడ మాత్రమే ఆయనతో కూడా సిద్ధపడ్డాడు దేనికైనా. ఈ మాటలను బట్టి తోమాకు యేసు పట్ల ఎంత భక్తి ఉన్నదో తెలుసుకోవచ్చు. మనం కూడా యేసు కొరకు చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నామా? మొదటిది ఆలోచించుకుందాం. రెండవది, మరొక మారు యేసు సిలువ కప్పగింపబడినప్పుడు దినము వచ్చింది. దానికి ముందు రోజు రాత్రి ప్రభు తాను వెళ్లిపోవటకు గురించిన ప్రస్తావన తెచ్చాడు. శిష్యులు తనతో కూడా ఉండునట్లు వారి కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరచడానికే తాను అక్కడికి వెందుగా వెళ్తున్నానని చెప్పాడు. మరియు తాను ఎక్కడికి వెళ్తున్నానో, ఎక్కడికి అక్కడికి మార్గము మీకిప్పుడు తెలిసేయున్నది అని కూడా వారితో అన్నాడు. అప్పుడు తోమా, ప్రభువా, నీవెక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లే మార్గం మాకెలా తెలుస్తుంది అని డౌటింగ్ గా చెప్పాడు. యోహాను సువార్త 14:3-5 అందుకు యేసు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడనే సత్యాన్ని ఆయన వివరించారు. యేసు నేనే మార్గము, నన్ను పట్టుకుని మీరు అక్కడికి రాగలరని ఆయన మాట ఇచ్చాడు. నాని అయిన సొలొమోను, బుద్ధిహీనులు ఊరికి పోవు త్రోవ ఎరుగుక ప్రయాసపడి ఆయాసపడుదురు అని అన్నాడు. నిజమే, ఈ రోజుల్లో తోమా అడిగిన ప్రశ్నే మనం కూడా ఆలోచించుకుంటే పరలోకానికి రాజ్యానికి చేరడానికి త్రోవ మనకు తెలిసేయున్నది. యేసే ఆ త్రోవ కనుక యేసును అనుసరిస్తే పౌలు జీవితంలో, తోమా జీవితంలో, ఆంద్రియ జీవితంలో, అనేక మంది శిష్యుల జీవితాల్లో దేవుడు ఏ విధంగా కార్యము చేశాడో, మనము ఎలాంటి ప్రయాస ఆయస్కారం లేకుండా సులువుగా పరలోకానికి రాజ్యానికి చేరగలమనే సత్యాన్ని తోమా ద్వారా మనకు తెలియజేయబడుతుంది. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి చేరగలడమా? మే కాదు, ఈ లోకంలో కూడా మన గృహాల్లో నెమ్మది, సంతోషం, జయము ఉండాలంటే మనము యేసు ప్రభుని అనుసరించాలని, ఆయనే మార్గమని విశ్వసించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతిదినం ప్రార్థన చేయుట, ప్రతిదినం దేవుని వాక్యం వినుట, చదువుట, ధ్యానించుట, ప్రతి ఆదివారం దేవునికి ఆదివారమే కాదు గాని
ఏ రోజు సంఘ కార్యక్రమాలున్నా ఆ రోజు దేవుని ఆరాధించడానికి వెళ్ళుట ఇటువంటి కార్యక్రమాలు చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడవది తోమా గారి గురించి. యేసు పునరుద్ధానమైన తరువాత మొదటి తాను తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు తోమా వారితో కూడా లేడు. శిష్యులు తాము సజీవుడైన యేసును చూశామని తోమాతో చెప్పినప్పుడు అతడు నమ్మలేదు. పైగా ఆయన చేతులు గాయములో తన వేలు పెట్టి ఆయన ప్రక్కలో తన చెయ్యి ఉంచితేనే గాని నమ్మనని అని అన్నాడు. అందువల్లనే అతనికి సందేహించు తోమా అని బిరుదు వచ్చింది. కానీ తోమ యొక్క సందేహము వలన ఇతరులకు మేలు జరిగింది. ఆ సందేశము మనకు రాకుండా దేవుడు తోమాను ఉపయోగించుకున్నాడు. నిజమే, అటువంటి తోమా గారినే దేవుడు భారతదేశానికి పంపించాడు. ఆయన శిష్యుడిగా ఉన్న ఆ తోమా గారిని మన భారతదేశానికి పంపించి సువార్త ప్రకటించడానికి ఆయనకు మార్గదర్శకంగా ఉన్నాడు. యేసు మృతుల నుండి లేచిన తరువాత మూడవసారి శిష్యులకు తిబేరియా సముద్ర తీరాన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వారు అక్కడ చేపలు పట్టే ప్రయత్నంలో ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, గాని ఒక చేప దొరకలేదు. కలత చెందారు, దేవుని యొద్దకు వచ్చారు, దేవుని మాట విన్నారు. వారిలో కూడా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువుని గుర్తించారు. వారిలో తోమాతో కూడా ఉన్నాడు, తోమా కూడా ఉన్నాడు. ఆలోచించుకుందామా ప్రియమైన శ్రోతలారా? పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దాన దేశము చేరుటకు చూపిన మార్గము తానిచ్చిన పదాజ్ఞలను పాటించటయే అని దేవుడు మోషే ద్వారా మనకు తెలియజేశాడు. ఈ రోజుల్లో మనము పరలోక రాజ్యానికి చేరాలంటే మనం పట్టుకోవలసిన మార్గం ఏదైనా ఉందంటే యేసును అనుసరించటమే అని తోమా గారి ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. తోమా గారిని ఒక జీవిత యొక్క ఆయన జీవితం ఒక మార్గదర్శనంగా చూసుకుందాం. యేసును చేరుదాం, పరలోకానికి చేరుదాం. అట్టి రీతిలో దేవుడు మనందరినీ నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఇమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఇమెయిల్ ఐడి info@viva.online.org.